జగిత్యాల జిల్లాలో పసుపుకు మదుపు ధర ఇవ్వాలని చేపట్టిన మహాపాదయాత్ర ఇబ్రాహీంపట్నంకు చేరుకుంది. జాతీయ పసుపు రైతుల ఉద్యమ నాయకుడు ముత్యాల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం జడ్పీటీసీ సునీతా వెంకట్, రైతులు రాజారెడ్డి, ఆనంద్ పాపన్న, అశోక్ సత్యనారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే పసుపు పంటకు మద్దతు ధర పసుపుకు బోర్డు లేనందున నేను గత 2006 సంవత్సరం నుండి అంటే ఇప్పటికీ 12 సంవత్సరాల నుండి మరి రైతుల గురించి ఉద్యమాలు చేస్తున్నాను. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇస్తామని చెప్పేసి క్వింటాల్కి 15 మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మరి మద్దతు ధర పసుపు బోర్డు ఏర్పాటు చేయనందున నేను లక్ష్మీపూర్ గ్రామం నుండి 165 రోజుల కార్యక్రమం తీసుకుని ప్రతి గ్రామంకు నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రతి గ్రామంకు వెళ్తున్నాను. పసుపు బోర్డు పసుపు మద్దతు ధర మరి గురించి ప్రతి రైతుతో మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామంలో మరి వందలాది మంది రైతులు కూడా నాకు స్వాగతం చెప్తున్నారు. తప్పకుండా పసుపు బోర్డు వచ్చేంత వరకు మీకు ఉంటామని చెప్పేసి నేను గత 12 సంవత్సరాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను. తప్పకుండా పసుపు రైతులకు మరి నష్టం వస్తున్నందున ఎకరం ఒక్కటికి 1,70,000 రూపాయలు 1,70,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మరి రైతులకు మరి 100,000 రూపాయల నుంచి 120,000 రూపాయలు మరి వస్తున్నందున తలా ఎకరం ఒక్కటికి 50,000 రూపాయలు నష్టపోతున్నందున మరి తప్పకుండా పసుపోడు వేస్తేనే మీ యొక్క కష్టాలు దూరమవుతాయని చెప్పేసి మరి 165 రోజుల కార్యక్రమం తీసుకుని మద్దతు ఎట్లా సంపాదించాలా అని చేసిన వారికి నేను సంప్రదిస్తున్నప్పుడు సలహాలు తీసుకుంటున్నాను. వారి సలహాలు తీసుకుంటున్నాను. మరి చివరకు మరి సలహాలు నాకు లాస్ట్ అంటే మంచి వాళ్ళతో ఏదన్నా అడిగినప్పుడు ఏదో సలహా దొరుకుతుంది ఒక ఆశతో మరి సలహా తీసుకున్నప్పుడు ఒక ఒక్కటే దారి ఉన్నది. ఆ ఒక్క దారితో నువ్వు వెళ్తామంటే తప్పకుండా 13